ఏముంది ఇక్కడ రేపు బట్టలు నగ్నంగా ఎవరు ఉంటే అది ఛాలెంజ్ కదా. ఈ రాజమౌళికి వచ్చిన థాట్స్ బాహుబలిలో తమన్నాకు మొత్తం తీసి బోర్ల కొడుకోబెట్టి వెనక చూపిస్తాడే, ఇక ఏముంది కూర్చొని తింటామంటే అరగదు కదా. సిగ్గన్న ఉండాలి నరేష్, సిగ్గుమానం ఉన్నా ఉండాలి. గరీబ్ వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు నాన్న, ఈ గరీబ్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చెప్పుతో కొడతారు వీళ్ళకి. ఇప్పుడు అందుకే ప్రజలకు ఒకటే, ఇలాంటివి వీళ్ళు ఎంటర్టైన్మెంట్గా వీళ్ళు రంగు పూసుకున్న వాళ్ళని అట్లా పెట్టుకుంటేనే మంచిది కానీ వీళ్ళని మరీ దేవతా దేవుళ్ళని మన జఫాలు కూడా మనం ప్రజలు కూడా అలాగనే ఉన్నాను. ఇది ఎంతవరకు మంచిది? ఇది ప్రజలు ఆకలి బాధలు ఆర్తనాదాలు వాళ్ళు అలమటించే. నేను ఒక్కొక్క ఏరియాకి వెళ్తే చాలా తల్లిదండ్రులు వాళ్ళ ముసళ్ళు ఏడుస్తున్నాను నాన్న, బియ్యం లేదు తినడానికి ఏం కాసలేదు, అలాంటి బాధల్లో ఉంటే ఏంది నాన్న ఇది? సరే స్వేచ్ఛ మేము సంపాదించుకున్నాం, మేము సరదాగా ఉంటాం మీరెవరు అడగడానికి అనేవాళ్ళు కొందరు ఉన్నారు. నేను అందరి కోసం చెప్పట్లేదు, కొందరు ప్రజలకి మేము న్యాయం చేస్తాం ప్రజలకి సేవ చేస్తామని జఫారాలు. ఒక ఆమె ఏమో గుత్తం కాయ చికెన్ వంకాయ లెగ్ పీసులు చేపల ఫ్రై మళ్ళీ పువ్వుల మీద కూడా నడుస్తున్న ఆమె రోజా పువ్వు ఆమె రోజా ఆమె ప్రజా నాయకురాలు. ఏ ఈయన చిరంజీవి చూస్తేమో ప్రజానాయకుడు, ఆయన లిల్లి అని ఆయన డ్యాన్సు మనవరాలు ఇవి కాదు ప్రజలకు చూపించాల్సి. ప్రజలకు ఏం చూపించాలి? వాళ్ళ బాధల్ని ఒక హీరో రియల్గా ముఠా మేసర్ సినిమా చూసి నేను నిజంగా రియల్గా ముఠా మేసర్లో మూటలు ఎత్తే వాళ్ళకి బాధలు ఎలా ఉంటాయా, ఇక ఒక కర్రతో కొట్టించుకుంటాడు లాఠీ దెబ్బలు అనేసి. అంటే పోలీస్ డ్రెస్ వేసుకొని మాత్రం వాళ్ళు ఒక యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు మాత్రం విలన్గా చూపడం, మోటార్ మోసేవాళ్ళు మాత్రం హీరోగా చూపించాడు చిరంజీవి ముఠా మేసర్. నిజ జీవితంలో ఆయన ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు ఇదే ఆయన. నీ సినిమాకి నీకు పొంతలేవే, ఆ సినిమా క్యారెక్టర్లు చేసిన దాంట్లో అంత కంటెంట్ ఉన్న క్యారెక్టర్ని బరువైన క్యారెక్టర్ని నువ్వు మాసు క్యారెక్టర్లంతా తీసుకొని ప్రజల్ని మెప్పించి ఒప్పించి డబ్బులు లాగించుకొని నువ్వు రియల్ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి తుఫాస్ క్యారెక్టర్లు మాత్రం నీ క్యారెక్టర్ కనబడతా ఉన్నప్పుడు నాకు బాధ వేసేది చెప్తున్నాను. అందువల్ల ముందు మీ ఫ్యామిలీని మీరు కంట్రోల్ చేయాలి. ఈ లిప్టిక్లు మీ ఇంట్లో ఏదైనా చేసుకొని తేవాలి, మాకు అనవసరం. మీ దరిద్ర ముఖాలు చూడలేకపోతున్నాం నిజంగా. ఒకప్పుడు ఈ ఫేసులను చూసి సినిమాకి వెళ్దాం అనిపించేది, ఇప్పుడు దరిద్రపు ముఖాలు ఫేసులను చూడాల్సి వస్తుందని బాధ వేస్తుంది నాకు. అందువల్ల ఈ దరిద్రపు ఆలోచనలు మీకు ఉన్నప్పుడు మాకు కూడా చాలా జ్ఞానోదయం అయింది. అందువల్ల మీరు లిప్టిక్లు కొడతారో ఏమన్నా కొట్టుకోండి, మీ ఇంట్లో మీ జావు మా మీ జావు అండి, మా మేము ప్రజలు మా సావు మేము చేస్తున్నాము, ప్రజలకు మీరేం చేయాల్సిన పని లేదు. ఒక చేస్తానన్న చుప్పులతో కొట్టారు ప్రజలు. అందువల్ల మీరు ముందు ప్రజలకు ఏం చేస్తున్నారో తెలుసుకో. ఒక బల్జోడు మీ ఇంటికి వచ్చి కూలోడుగా వస్తే చేర్చుకో. ఎందుకు చేర్చుకోరు నరేష్? ఏమ్మా ఇంటే అంటావా? ఒక బల్జివాడు నీ ఇంట్లో కూలి పని చేయాలంటే చిరంజీవి బల్జోడు కనుక చేర్చుకోడు. ఆ కులం తక్కువ కులం నీ కించపరిచినట్టు ఉంటుంది. అదే ఒక కమ్మోడు వచ్చి నీ ఇంటికి వస్తే బాలకృష్ణ కౌగులించుకొని నటిస్తాం. డబ్బు కావాలి. బల్జోడు ఒక ఇంట్లో కులం, బాలకృష్ణ ఇంట్లో కూడా కూలోడుగా ఉంటే చిరంజీవి నాకు ఇష్టం ఉండదు. ఎందుకు? మన బల్జోడు కదా, వాడికి ఏదైనా చేయొచ్చు కదా. నువ్వు తినకూడదు తినేము, నువ్వు దూరంగా ఉండాలి, మా బల్జి పేరు చెడగొద్దబ్బద్దు అంట. ఇట్లా ఈ కులకెత్తి పెట్టుకొని మీరు బాలకృష్ణ ఎదురుపడినా నువ్వు ఎదురుపడినా ఇద్దరు కౌగులించుకుంటారు. బా ఏమీ తెలియదు మన చూడు. చిరంజీవిని ఇంకా అమ్మ లేడీగా ఉంటే ఎట్టుంటాడు? ఇంకా మోహన్ బాబు ముద్దుల మీద ముద్దులు, చిరంజీవి ముద్దుల మీద ముద్దులు, ఇదేమి రాజకీయాలు ముద్దులో నాకు అర్థం కాదు. ఇలాంటి దరిద్రపు ఆలోచనలు మీ బండారాలు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత చక్కగా బయటపడ్డాయి. నువ్వు ఏమేమి చేస్తావు నీ బండారాలన్నీ బయటపడుతున్నాయి. అంతకుముందు అంటే ఓన్లీ సినిమా వరకే, థియేటర్లో మిమ్మల్ని చూడాలి, క్లాస్ కొట్టాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. మీ రంకు బొంకు ఏమి బయటపడుతుంది? ఇప్పుడు మీ రంకు బొంకు అన్ని బయట, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా లాంటి వాళ్ళు వందల మంది కొడతారు.
అది నాతోనే బలి అవుదు పుడతనే ఉంటారు యూట్యూబ్ నీ అపసొమ్ము కాదు అన్నట్టు ఒకడు అపసొమ్ము కాదు అలాంటిది యూట్యూబ్ వచ్చిన తర్వాత వీళ్ళు వీళ్ళు అప్రమత్తంగా ఉంటే బెటర్ నానా వాడు రాజమౌళి చూడాడు వాడు అంతా 100 కోట్లు 500 కోట్లు అంటాడు వాడు చేసే ఏదో పనులు వాడు ఇవన్నీ అప్రమత్తంగా ఉండకపోతే ప్రజలు ఇచ్చే గెటప్లు భయంకరంగా ఉంటుంది రాను రాను రాబోయే రోజుల్లో ఇక్కడో చిన్న చిన్న కెమెరాలతో సినిమాలు సినిమా థియేటర్ ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు తీరు తెలుసా తెలీదా తెలియదు ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు సినిమా థియేటర్ క్లోజ్ థియేటర్ లేకపోతే సినిమా యాక్టర్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు సినిమా యాక్టర్ అనేవాడికి సినిమా టెక్నీషియన్ అనేవాడికి డబ్బులు రావు సినిమాలు లేకపోతే ఏం తీరు బతుకు మీ బతుకులు ఈ ఒక సంవత్సరంలో రోడ్ల మీదకి వస్తాయి చూడు ప్రజలు మర్చిపోయారు ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఒక గొప్ప మాటలు చెప్తున్నాడని కొందరు గొప్ప మెంట్లోడని కొందరు గొప్ప చెప్పాడని కొందరు కానీ అందరూ నా ఫ్యాన్స్ అని వాళ్ళు అంటున్నారు కాదు నాకు ఫ్యాన్స్ కాదు అందరి ఇళ్ళల్లో ఒక బ్రదర్ని ఒక బాబాయిని ఒక అమ్మాయిని ఒక తమ్ముని యూట్యూబ్ చూసిన సినిమానే చూడరు యూట్యూబ్లో సమాజంలో ఏం జరిగేది మొత్తం చూస్తున్నారు ఇప్పుడు అందులో యూట్యూబ్ ద్వారా ఇంకొక విషయం తమిళ సినిమా రిలీజ్ చేశారు తెలుసా యూట్యూబ్లో వడ్డీలు కట్టలేక ఆగిపోయింది యూట్యూబ్లో డైరెక్ట్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో మేము చెప్పింది ఏదో జరుగుతుంది తెలుసా ప్రజలు ఇప్పుడు థియేటర్కి రావాల్సిన అవసరం లేదు చక్కగా ఇంట్లో సెల్ ఫోన్ పెట్టుకొని చూస్తున్నారు రాకేష్ మాస్టర్ గారు మీ వీడియోలు కొన్ని చూస్తూ నిద్రపోతున్నాం సార్ అనుకున్నారు అంటే నేనేమన్నా మేకప్ చూసుకున్నాను కాదు కంటెంట్ కరెక్ట్గా బరువుగా ఉంటే ఇట్ట చూస్తారు ఇమ్మా సో అలాగా ఈ చిరంజీవి గోజుగాడు వాడు ఈయను ఈ గోజుగాడు ఆడు బుల్బుల్ గాడు ఆ గోజుగాడు ఇవన్నీ లేవు ఇప్పుడు అయిపోయింది మీ బండారాలు మీ బతుకులు బయటపడిపోయినాయి ఇంకేదైనా పాడాలంటే నాలాంటి వాళ్ళు ఒక 100 మంది పుట్టిన తర్వాత మా లాంటి వాళ్ళతో పెట్టుకుంటే మేము ఈ వారది ఇస్తూ ఉంటాం మీరెంత మీకు మీకు కాదండి ఎంతమంది ఫ్యాన్స్ వచ్చినా అంతమందితో మేము యుద్ధం చేయాలనుకుంటుంది కాకపోతే ఒకటి మీ పని అయిపోయింది సినిమాలు షికార్లు ఏం లేవు అంత సీన్ సితారైపోయింది మూసుకొని ప్రజలకు ఏదైనా చేసుకుంటే బాగుంటుంది.